వైఎస్ఆర్సీలో గందరగోళంగా అనిపిస్తుంది. కర్ణాటక వాళ్ళు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచి నీళ్లు ఆపుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆల్పాటి ఇరిగేషన్ ఢిల్లీ ఇవ్వాల్సి వచ్చింది. అంటే కృష్ణా జలాల వివాదం అనేది నిరంతరంగా సాగుతున్న అంశంలో అయితే ఇప్పుడు మనకు కర్ణాటక మహారాష్ట్రతో సమస్య ఉంది. ఇప్పుడేమో ఉమ్మడి రాష్ట్రం విడిపోయినాం కదా, ఉమ్మడి రాష్ట్రంలోనే మనం కృష్ణా జలాలను ఉపయోగించుకోవడం మనకు అన్యాయం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టలేవు, కృష్ణా జలాల ఆధారిత ప్రాజెక్టులు కట్టలేవు. కట్టినందువల్ల చాలా ఇబ్బంది అయిందని, అంటే మనకు నష్టం జరిగింది. అసలు సాగునీటికి త్రాగునీటి రెండింటికి నష్టం. హైదరాబాద్కు డ్రింకింగ్ వాటర్ కృష్ణా బేస్డే, అలాగే మన నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి వీటన్నింటికి కూడా కృష్ణా జలాలే కేటాయింపు చేసింది. బేసిన్ కృష్ణా బేసిన్ ఉన్నాయి, కానీ ఆ కృష్ణా బేసిన్లో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం పూర్తిగా నీటి వినియోగం గతంలో కేటాయింపులు కూడా ఉపయోగించుకోం. వాస్తవికంగా మనకు 812 టీఎంసీలు కేటాయింపు ఉన్నాయి పచ్చవర్తి ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు విడిపోయేటప్పుడు మనం 2015 ఒప్పందం చేసుకుంటే అప్పుడు ఏమైందంటే 299 మనకు, 512 వాళ్ళకి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అది తాత్కాలికమని అనుకున్నా ఏదైనా వీళ్ళు ఒప్పుకోవడమే తప్పు. 299 వీళ్ళకి ఎందుకు ఒప్పుకోవాలా అంటే ఇది అప్పుడు ఉమ్మడి రాష్ట్రం జరిగిందంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇది తాత్కాలికమైన ఒప్పందమే నిజమే, కానీ వాళ్ళు ఏమంటారంటే మేము 512 మాకు అలోకేషన్ ఉంది, ఇంకా మిగులు జలాలు మాకు 100 అంటే 600 టీఎంసీలకు సరిపడి నీళ్ళు వాళ్ళు పట్టుకున్న పాలి. మన దగ్గర దురదృష్టం ఏంటంటే 299 కేటాయించిన మనం ఎప్పుడు కూడా 260 టీఎంసీకి ఎక్కువ ఉపయోగించుకోలే, అంటే మన ప్రాజెక్టులు కట్టుకోలేదు. పాలమూరు రంగారెడ్డి మొదలుపెట్టినాడు కేసీఆర్ ఏమన్నాడు, అగమేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తాను. ఏమైనాయి, 3 ఏళ్ళు దాటిపోయాయి కదా, ఇప్పటి వరకు రిజర్వాయర్ నిర్వాస సమస్యలు ఇంకా ఎక్కడెక్కడ పూర్తి కాలేదు కదా. అందుకని ఇక్కడ సమస్య ఉంది. అందుకని ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటిది అది యుద్ధ ప్రాతిపదిక చేపడితేనే ఈ ఎడారిగా ఉన్నటువంటి మహబూబ్నగర్ కానీ, కరువుకు విలేగా ఉన్నటువంటి వలసలకు విలేటువంటి మహబూబ్నగర్ కానీ, రంగారెడ్డి కానీ, ఈ షాద్ నగర్ అంతా కూడా మహబూబ్నగర్దే కదా, ఇక్కడ దాకా ఉన్నది కదా. అందుకనే వీటన్నిటికీ నీళ్లు రావాలంటే పాలమూరు రంగారెడ్డి యుద్ధ పరిపతి పూర్తి చేయాలి. అందుకనే కేసీఆర్ గారు ఆయన మహబూబ్నగర్లో పార్లమెంటుకు నిలబడ్డప్పుడు ఏం చెప్పాడు, ఈ జిల్లా నేను దత్తత తీసుకున్నాను, అంతమూరు వైఎస్ రాజశేఖర్ ఉన్నాడు, అంతమూరు చంద్రబాబు అన్నాడు, కానీ ఎవరు కూడా న్యాయం చేయలేదు. ఇప్పుడు మేము డిమాండ్ చేసిందంటే మీరు కృష్ణా జలాల వివాదాన్ని చర్చ ద్వారా పరిష్కరించుకోండి, ముఖ్యమంత్రుల స్థాయిలో విమర్శలు పరోక్ష ప్రత్యక్ష విమర్శ ప్రారంభమైంది, కింది స్థాయిలో ఇక్కడ తెలంగాణ మంత్రులు అక్కడ సజ్జల రామకృష్ణ అనేటువంటి వాళ్ళు అక్కడ వాదం చేస్తాం, వాళ్ళ మంత్రులు మాట్లాడతాం. అందుకనే ఇది ఇద్దరు కొట్లాడుకుంటే గొడవలు ఛాన్స్ వస్తుంది, సంద వస్తుంది. అందుకనే వీలైనంత వరకు చర్చ ద్వారా పరిష్కరించుకుంటే మంచిది. నేనైతే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ డిమాండ్ చేసేదంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా కూడా మీరు ప్రాజెక్టులో యుద్ధ పద్ధతి నిర్మించాలి కృష్ణా జిల్లా, ఎందుకంటే గోదావరి జిల్లా అంటే మనకు మన చేతులు ఉండేవి, మన నుంచి దాటిపోవాలి. కృష్ణా జిల్లాకేమో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ శ్రీశైలం మొత్తం ప్రాజెక్టు నిల్వకు సంబంధించి ఆ శ్రీశైలం ప్రాజెక్టులో ఏదైతే ఇవాళ హైడ్రోజల్ అంటే విద్యుచక్త తయారు చేసుకుంటున్నామో దాని నీటి నిల్వ 885 అడుగులు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 803 జీవో తీసుకొచ్చినాడు, 811 ఆయన అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంగమేశ్వర దగ్గర లిఫ్ట్ శాంక్షన్ చేస్తున్నాడు, అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. బోదిరెడ్డిపాడులో ఇక్కడ బోదిరెడ్డిపాడ అనేది ఈ శ్రీశైలం నుంచి కాలువ పోతుంది తెలుగు గంగ కొరకు, అంటే మద్రాసుకు చెన్నైకి నీళ్ళ కొరకు, తాగు నీళ్ళ కొరకు అటు పోతుంది. దాన్ని ఏం చేసిందంటే 11,000 టీఎంసీ నుంచి 44,000 టీఎంసీలో వైఎస్ఆర్సీ పీరియడ్లో మేము అందరం అబ్జెక్షన్ పెట్టినా ఆయన మంజూరు చేయించుకున్నాడు, ఆయన చేతి అధికారం కావాలి. అయితే మేము అందరం ఒత్తిడి చేస్తే ఏం చేసినంటే 854 అడుగులు దాటితేనే మేము గుడ్డపోతానికి జీవో ఇచ్చాను. కానీ నేనేం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, 800కే సంగమేశ్వరం కట్టి దాని రోజుకు 3 టీఎంసీ నీళ్లు పోయేటట్టు చూసుకొని దాన్ని ఏం చేసినాడు,
ఇక్కడికి వస్తారని ఇక్కడ 44000 ఉంటే దీని 80000 చేసినాడు అంటే దీని డబుల్ చేసినాడు ఎడి చేసి సంగమేశ్వర లింక్ కూడా ఆ నీళ్లు కూడా అన్ని పోజిట్ పార్ట్లే పడాలి పోజిట్ పార్ట్ నుంచేదే పోతాయి ఇప్పుడు వాళ్ళు ఏం చేసినారు ఆంధ్రప్రదేశ్లో తెలివిగా వాళ్ళు 600 టీఎంసీ సరిపడ నీళ్లు ప్రాజెక్టులు పెడుతున్నారు మనకేమో 299కి సరిపోయలేవు ఇంకా మనకు మిగులు జలాలు ఉన్నాయి దాదాపు 100 టీఎంసీ దాకా మిగులు జలాలు కూడా వస్తాయి మనకి టైం మనకు కొట్టాడాలి మన హక్కుల కొరకు కొట్టాడాలి 812 కూడా ఇప్పుడు కేసీఆర్ అంటున్నాడు పర్యావరణం ఎక్కువ ఉన్నది మా వాళ్ళకు 60 మనకు 32% నీళ్ళ కేటాయింపు మొన్న జరిగింది వాటికి అన్యాయం ఉందని ఇప్పుడు అంటే ఏంటో చేతులు కాడినాక ఆకులు పట్టుకున్న చందంగా ఉన్నది కేసీఆర్ అయితే అందుకనే ఇప్పటికైనా అల్లు తెరవాల ఈ కృష్ణా జలాల ఆధారిత జిల్లాలకి రాగునీరు సాగునీరు కొరకు యుద్ధ పద్ధతిలో చర్య చేపట్టాల లేకపోతే మాత్రం చరిత్ర క్షమించదు మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం మా నీళ్లు మాకు మా కొలువులు మాకు మా ఆత్మ ద్వార పరిపాలన మా నిధులు మాకు తెచ్చుకున్నాం నీళ్లు ఏమైనాయి కృష్ణా జలాలను కూడా మనం మళ్ళీ జల జగడానికి నాంది వరకే పరిస్థితి ఏర్పడుతుంది అందుకనే జల జగడాల ద్వారా మనం సాధించుకోలేము మీ ఇద్దరు కలిసి ముఖ్యమంత్రులు మంచిగా దావతలు కూడా చేసుకున్నారు ఆయన ఇక్కడికి వచ్చినాడు మీరు అక్కడికి పోయినారు పవన్ సీతారానికి రాయలసీమ అక్కడికి పోయినారు బేసిజాలు లేవు మాకు మరి విభేదాలు అస్సలు లేవు అని చెప్పినారు కాబట్టి ఇవాళ బేసిజాలు లేదా బేసరికలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది మేము అడుగుతున్నాం అందుకని ఏదైనా మీరు సమరస్యంగా మాట్లాడుకుని పరిష్కారం చేయండి లేకపోతే మాత్రం రానున్న కాలంలో కృష్ణా జలాల మీద ప్రాజెక్టు కట్టకపోతే సిపిఐ పార్టీ ఇంకా కల్చర్ సభతో కూడా కలిసి పెద్ద ఉద్యోగం చేస్తుంది ఈరోజు కృష్ణా జలాలను వినియోగించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఇంకోవైపున కేంద్రం కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి కూడా అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నది ఆంధ్ర తెలంగాణను కొట్లాడుకుంటే ప్రేక్షక పాత్ర వహించడం కేంద్రానికి కూడా తగదు తప్పుడు పద్ధతిలో కేంద్రం కూడా అవలంబిస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తాం అందుకనే కేంద్రం తక్షణమే స్పందించాలా ఈ సమస్యను పరిష్కారం చేయాలి ముఖ్యమంత్రి కూడా సామరస్యంగా మాట్లాడుకుని పరిష్కరించుకుంటే మంచిది లేకపోతే మాత్రం ఇక్కడ కృష్ణా జిల్లా మహబూబ్నగర్ ఉండడానికి ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ ప్రాజెక్టులను కూడా కట్టేదాకా సిపిఐ పోరాడుతుంది ప్రజా సమస్యలు ఉద్యమిస్తుంది ఒత్తిడి చేస్తుంది ప్రభుత్వాలపై తెలియపరుస్తుంది సార్ 7 సంవత్సరాలు రాంది ఈ సమస్య ఇప్పుడే తెలంగాణ అయిపోయిన తర్వాత 7 సంవత్సరాలకు ఇప్పుడే ఎందుకు వచ్చిందంట సార్ ఈ సమస్య ఇప్పుడు 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు కేసీఆర్ పంచాయతీతో నడిచిపోయింది పచ్చగడి అయితే బతుకుంది అప్పుడు జరిగిపోయింది ఆయన వెళ్ళిపోయిన జరిగింది ఆ తర్వాత మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మరి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో విఫలమైనటువంటి పరిస్థితి చెప్పాను తర్వాత జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాల దాటింది ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒకవైపున అసలు కేసీఆర్ అన్నది ఏంటంటే గోదావరి జలాలు కింద పడిపోతున్నాయి వాటిని మీరు రాజ్యసభ తీసుకోవడానికి అవకాశం ఉందని ఆయన నేను చెప్పాను కానీ ఆయన చేసినట్టు అది ఇస్తున్న జలాలనే తీసుకుపోతా నాకు అందుబాటులో ఉన్నాయి కదా అని చెప్పి ఆయన చేశాను దీనివల్ల ఇది ఈ జల వివాదం జల జగడం మరి వివాదస్పదంగా మారింది అయితే కేసీఆర్ కూడా 7 సంవత్సరాల నుంచండి 7 సంవత్సరాలు అంటే 19 ఉన్నప్పుడు నింపు ప్రాజెక్టు కూడా ఏది పూర్తి కాలేదు ఎస్ఎల్బిసి తర్వాత ఈ మన కలపు కాన్స్ తర్వాత రెట్టపాడు బీమా అవి కూడా 100% కాలే 90% 8% ఇట్లా మాత్రమే అంటే నన్ను ఒక మాట్లాడుకుంటే కృష్ణా జలాల మీద ప్రాజెక్టు ఏ ఒక్కటి కూడా 100% ఇది నేను చెప్పాను తర్వాత ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇప్పుడేమో ఏమైపోయిందంటే పాలమూరు రంగారెడ్డి సంబంధించిన అన్ని కట్టబెట్టారు వాళ్ళు కట్టుకుంటారు అక్కడ ప్రాజెక్టు ఇక్కడ మనం కట్టుకుంటలేదు పూర్తి చేసుకుంటలేదు కాబట్టి ఇక్కడ ప్రజల నుంచి చైతన్యం వచ్చింది ఇంకా మా భవిష్యత్తు ఏంటి మా బతికి ఏంది ఇక మాకున్న తాగునీరు సాగునీరు రెండు దెబ్బతింటే ఇంకా మేము ఎడారైనా కదా వలసలే కదా మళ్ళా అనే తన పరిస్థితి వచ్చింది కాబట్టి తక్షణమే మనం ఈ పాలమూరు రంగారెడ్డి ఇంకా మిగిలి ఉన్నటువంటి కృష్ణాదిత్య ఆదిత్య తేజస్ ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేయాలా లేకపోతే మాత్రం చరిత్ర క్షమించదని హెచ్చరిక జారీ చేయడానికి ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో మేము అన్ని కలెక్టర్ల ముందు ధర్నా నిర్వహిస్తాం పంచాయతీలు పెంచుకోవడమే ఎందుకంటే వాళ్ళు అట్లా సంగమేశ్వర్ కాడ రాయలసీమ ఎత్తిపోతంగా పెట్టుకుంటే ఇక మనం ఇంకా అక్కడే కూడా కాదు మనకు మనకు జోగులమ్మ కట్టడం అలంపూర్ దగ్గర అది ఒక భాగం తర్వాత రెండవది ఇక్కడ కూడా మనం ఇది జూరాల మీద కూడా మన అక్కడ కూడా నారాయణకేడు అది ఇంకోటి ఏంది కొడంగర్ నారాయణ నాటపేట కొడంగర్ మధ్యలో పెద్ద రిజర్వాయర్ కట్టారని కూడా ఆలోచన ఎందుకంటే మనం మన తెలివిని మనం ఒప్పించుకోరు కదా
వాళ్ళ తెలియదు, వాళ్ళు ఉపయోగించుకుంటే మాకు తెలియదు. పంచాయతీకే దారితీస్తే తప్ప ఈ సామరస్యం కాదు. అయితే మనం ఎప్పుడూ కట్టుకుని ఉండే దూరాల కాల నుంచి కూడా నారాయణపేట కొండంగల్ దగ్గర కట్టే ఉండే పాలమూరు రంగారెడ్డి కూడా అక్కడి నుంచి తీసుకెళ్తే చెట్టు తీయదు. కానీ ఇప్పుడు ఈయన ఇక్కడి నుంచి లిఫ్ట్ పెట్టి తీసుకొస్తున్నాం, ఇది శ్రీశైలం నుంచి. ఇది పరిస్థితి జరుగుతుంది సార్. ఈ ఎకరా ప్రాజెక్టులో కృష్ణ రివర్ బోర్డు అని ఒక బోర్డు ఉంది సార్, దీని మీద వీళ్ళు దృష్టి సారించారంటారా? ఓ, దానికి కూడా పూర్తి అధికారాలు లేవు. సమస్య ఏంటంటే ఇంకో పంచాయతీ ఎడ్యుకేషన్ ఏంటంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, అది ఆ తీర్పు అన్యాయంగా ఉన్నదని మనం ఒప్పుకోలేము. ఎవరకు? కర్ణాటకకు, మహారాష్ట్ర కేటాయింపులకు, మన కేటాయింపు. అందుకని ఇప్పుడు బ్రిజేష్ కుమార్ కమిషన్కి సంబంధించి ఏంటంటే మనకు సుప్రీంకోర్టు వెళ్ళి ఇప్పుడు కేంద్ర ముద్ర ఏమంటుందంటే మీరు సుప్రీంకోర్టులో విడుదల చేసుకోండి, మేము మళ్ళీ ట్రిబ్యునల్ వేస్తాం, తొందర పరిష్కారం అవుతుంది, ఇది ఎన్ని రోజులు పెండింగ్ ఉంటుంది పెండారం బాక్స్ లాగా అని చెప్పి కేంద్రం చెప్పి. అందుకని ఇప్పుడు మనం సుప్రీంకోర్టు కేసు ఉపశమనించుకున్నాం, మళ్ళీ మళ్ళీ ట్రిబ్యునల్ వేస్తారు. బ్రిజేష్ కుమార్న ఇంకెవరిని వేస్తారో చెప్పలేదు. అది ఎవరు వేసినా కూడా మనకు న్యాయమైన వాట. ఎందుకంటే పరివాహక ప్రాంతం, కృష్ణ పరివాహక ప్రాంతం అంతా మన దగ్గర ఎక్కువ ఉన్నది, 66% మన దగ్గర, మిగతా తక్కువనే వాళ్ళ దగ్గర ఉంది. వాటి మనకు ఉన్నాయి రైట్స్, అన్నీ అక్కడ ఉన్నాయి. వాటి మనం దాన్ని పెట్టి సరే, మనకైతే ప్రాజెక్ట్ కావాలి కదా, ప్రాజెక్ట్ కట్టుకోకుండా నీకు నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలంటే నువ్వు నీ కెపాసిటీ లేదు. నేను నాకు అన్నం మంచి మటన్ చికెన్ అన్నీ కావాలంటే నీకు అజీర్ణ జీర్ణశక్తి ఉండాలి కదా, తినే అందులో శక్తి కూడా ఉండాలి కదా. అది ఏం లేకుండా నాకు ఏదైతుందో మాకు కేటాయింపు కావాలంటే నీకు నీకు ఏది నీకు నీకు ఇక్కడ ప్రాజెక్ట్ ఎదిగి నువ్వు కట్టుకునే నిల్వ చేసుకుంటే ఎక్కడ చేసుకుంటావు, నీ నీళ్ళు ఇద్దాం అనుకో, నీళ్ళు ఇంత ఎక్కడ పెట్టుకుంటాం అనే పరిస్థితి వస్తుంది అన్నమాట. అందుకనే ఏదేమైనా మనం ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవడమే తక్షణ కర్తవ్యము, ప్రధాన కర్తవ్యం అని సిపిఐ ఇక్కడ పెడతాం.